بنجاري 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 చాలా మంచి పని చేశారు అసలు వాడు బిడ్డలు కాదు రాక్షసు తాతయ్యా నన్ను ఒక్కనే వదిలిపెట్టేసావా తాతయ్య నేను నిన్ను వదిలి రాలేదమ్మా నిన్ను వదిలి వచ్చాను తాతయ్య తాతయ్య మన ఇంటికి వెళ్ళిపోదాం రా తాతయ్య అది అంటూ నువ్వైనా చెప్పంటూ మా తాతయ్య మా ఇంటికి వచ్చామని కళ్యాణి ఇన్ని బాధలు పడుతున్న బిడ్డల్నే అంటి పెట్టుకుని ఎందుకుంటున్నారో ఇప్పుడు మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం అలాగా ఇక్కడేం చేస్తున్నావు రా ఇంటికి నేను జానుకో వస్తావా రావా నేను జాను నానమ్మ దగ్గరే ఉంటాను ముందు ఏం చేస్తావే ఆవిడలాగా బజార్దాన్ అవుతావా ఆవిడ ఇప్పటికే మా పరువుల్ని బజార్ కెక్కించింది నువ్వు కూడా ఆవిడతో ఉండి మా బతుకుల్ని కూడా బజార్ కెక్కించుకో అమ్మాయి ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకుని మాట్లాడు దైవం నీ కుల దైవంతో మాట్లాడుతున్నావు మాట తప్పిన మొగాడు కాలు జారిన ఆడది దైవాలని అవుతారండి అమ్మా అవునండి ఈ వయసులో ఇల్లు విడిచి సిగ్గు విడిచి మీరు ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి రాత్రనక పగలనక మీతో గడిపి ఆడది కూడదేవమ్మా అది అబోయ నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడడానికి ఆవిడ ఎవరనుకున్నావయ్యా నీ తల్లి కన్న తల్లి అసలు తల్లి అనే పదానికి అర్థం తెలుసా నీకు తను సచ్చైనా బిడ్డను బ్రతికించేదయ్యా తల్లి అంటే తను పస్సు నుండైనా బిడ్డ కడుపు నింపేదయ్యా తల్లంటి బిడ్డకు చిన్న గాయమైనా ముందు చేసి కట్టుకట్టేదయ్యా తల్లంటి కన్న బిడ్డ కోసం తన సుఖాలన్నీ త్యాగం చేసేదయ్యా తల్లంటి అటువంటి తల్లిని కొనంత అంటావా నువ్వు కన్న బిడ్డ వాక్య సాయివాడివా నానా ఎందుకు అతను తిరగబడతావు వెళ్ళి లోకం మీద తిరగబడు ఈ మాట ఇతరే కాదు లోకం అంటు ఇన్నాళ్ళు ఏమున్నా లేకపోయినా ఆత్మగౌరవం నడుపునా ఆ ఆత్మగౌరవాన్ని మంట కలిపి ఈ వయసు ఆమె కోసం మీరు మీకోసం తిరుగుతుంటే ఇతనే కాదు ఈ లోకం అంటుంది అన్నమాట కామంతో కళ్ళు ముసుకుపోయి కాని పని చేయాలనుకుంటే ఇప్పుడు కాదురా నీ అమ్మ చనిపోయిన మర్చనంలోనే మరో దానికి తాళి కట్టి నిన్ను వ్యధవం చేసి నదిగట్లో పడేసేవాడి నేను లోకం కోసం బ్రతకలేదు నా కోసమో బ్రతకలేదు నీ కోసం బ్రతికాను నిన్ను బ్రతికించడం కోసం బ్రతికాను నీకు బ్రతుకు తరువు చూపించడం కోసం బ్రతికాను కానీ నీ బ్రతుకు ఇంత దరిద్రం బ్రతుకు అవుతుందని కానీ నువ్వు బ్రతుకుతూ ప్రతిరోజు మమ్మల్ని ఇలా చంపుతావని కానీ తెలిసి ఉంటే ఆ రోజే నీకు ఇంత విషం ఇచ్చి చంపి నేను చచ్చినవాడిదా నేను చచ్చువాడు ప్రతి బ్రతుక్కి చివరి మీద పుట్టింది అది ఇప్పుడే కనిపించింది అది మీలోకే వినిపించింది చాలా సంతోషం ఈ లోకం నువ్వు నీ మనుషులు నీ ప్రపంచం ఎవరు ఏమనుకున్నా ఆమెకు నాకు ఉన్న అనుబంధం పచ్చకామర్ల వాళ్ళకి తెలియదురా ఆ బంధం ఏమిటో తెలుసుకోవాలంటే మీరందరూ వెయ్యి జన్మలెత్తాలి ఒరే ఈ సుఖానికి అడ్డం అనుకుని మేము ఇంత దూరం వచ్చాం నీ పరు ప్రతిష్టలకు కూడా అడ్డం అనుకుంటే మేము ఈ ఊరి నుంచే వెళ్ళిపోతాం బాబు రాకూడదు తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినాలి అందుకని మీరు ఇక్కడే ఉండాలి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత
చిన్నలు చెప్పినట్టు తల్లిదండ్రులు వినాలి. అందుకని మేము వెళ్ళిపోతున్నాం. మీరున్నారు బాబాయ్. ఒకసారి పైకి రండి. ఏమిటమ్మా ఏమైంది? ఏమ్మా ఇదిగో నీ దగ్గర చూసిన తర్వాత ఇక బిడ్డలే వద్దని నిర్ణయానికి వచ్చింది. పొరపడ్డావమ్మా. ఒకే జాతికి చెందిన అన్ని చెట్లు ఒకేలా ఉన్నా, ఒకే చెట్టు కాసిన అన్ని కాయలు ఒకేలా ఉంటాయా? లోకల్లో అందరూ మాకు పుట్టిన బిడ్డలాంటి వాళ్ళే పుడతారా? ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళు పుడుతూ ఉంటారు. ఏమైందా తొందరపట్ట. అమ్మా నా చిట్టి తల్లి. తాతయ్య మీరిద్దరూ దగ్గరుండి మా పెళ్లి జరిపించాలని తెలిసి కూడా మీరిద్దరూ రాలేదు కదా. ఎవరు చెప్పారు బాబు మేము రాలేదని? మా శరీరాలు ఇక్కడున్నా మా ఇద్దరి మనసులు అక్కడికే వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాయి. అది మాకు తెలుసు తాతయ్య. అక్కడ ఉండే వాళ్ళందరికీ మీరు రానచగలక్క. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మీ ఆశీర్వాదాలతోనే మా కొత్త కాపును ఆరంభించాలనుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. తాతయ్య మేమిద్దరం మీతో పాటు ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం. మాతోనా? మీ ఇద్దరు మాతో ఉంటే మీ తల్లిదండ్రులు ఏమైపోతారు? మీరు కూడా తల్లిదండ్రులేక మీరేమైపోతారని వాళ్ళు ఆలోచించరా? అటువంటప్పుడు వాళ్ళ గురించి మేము ఎందుకు ఆలోచించాలి? వాళ్ళ గురించి మేము పట్టించుకో. తప్పమ్మా, మీ తల్లిదండ్రులు చేసే తప్పే మీరు చేస్తున్నారా? వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. అలా చెప్తే గానీ లోకంలో మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. అలా అని మీరు వాళ్ళని వదిలేస్తే రేపు మిమ్మల్ని మీ పిల్లలు వదిలేస్తారు. ఇవి తరతరాలు ఒక విషవలయంగా తయారై పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్య పగలు ప్రతీకారాలు కట్టలు కావేశాలు పెరిగిపోతాయి. అందుకని చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లలు భరించాలి. అది కన్నవాళ్ళకి ఉన్నవాళ్ళకి మధ్య ఉన్న బంధం బంధుత్వం.